వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మన కిచెన్ లో వెజిటేబుల్ పాస్తా విత్ మ్యాగీ మసాలాతో మనం ప్రిపేర్ చేసుకుందామండి. మన బిఫోర్ వీడియోస్ లో మనం ఎగ్ పాస్తా ప్రిపేర్ చేసుకున్నాము, చీజీ వెజిటేబుల్ పాస్తా కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇవాళ మ్యాగీ మసాలాతో మనం ఈ పాస్తా అనేది మనం ప్రిపేర్ చేసుకుందాము. పిల్లలు దీన్ని చాలా ఇష్టపడతారు కూడా. చూడండి, ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఇదిగోండి, ఇక్కడ నేను స్పైరల్ పాస్తా వచ్చేసి నేను 1 కప్ తీసుకుంటున్నాను. మనకి పాస్తాలో కొన్ని డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, ఇక్కడ నేను స్పైరల్ పాస్తా యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, మ్యాగీ మసాలా 1 ప్యాకెట్ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ మ్యాగీ టమాటో చిల్లీ సాస్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ పాస్తా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఆయిల్, టేస్ట్ కోసం సాల్ట్, టమాటో ప్యూరీ వచ్చేసి 1 కప్ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వెజిటేబుల్స్లోకి గ్రీన్ చిల్లీస్, నెక్స్ట్గా ఫైన్గా మనం తరిగి పెట్టుకున్న వెల్లుల్లి మరియు అల్లం ముక్కలు, ఫైన్లీ చాప్డ్ గార్లిక్ అండ్ జింజర్ పీసెస్, ఎల్లో సిమ్లా మిర్చి తీసుకుంటున్నాను, కొన్ని క్యారెట్ పీసెస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ గ్రీన్ పీస్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్. నెక్స్ట్ చూడండి, కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్ కారం, టర్మరిక్ పౌడర్ పసుపు. ఫస్ట్ మనం ఇప్పుడు స్టవ్ మీద, ఇదిగోండి బౌల్లో నేను వాటర్ వేసి పెట్టుకున్నాను. చూడండి, మనకు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మన పాస్తా వేసేసుకుందాము. వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అదేవిధంగా కొంచెం ఆయిల్ వేసుకుందాము. చూడండి, కొంచెం ఆయిల్ కూడా వేసాను, ఎందుకంటే మనకి స్టిక్కీ కావకుండా. వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసేసుకొని 1-10 మినిట్స్ ఈ పాస్తా చక్కగా ఉడికే వరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి, 10 మినిట్స్ అయింది మన పాస్తా. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, మనం తీసుకుని ఈ విధంగా నైఫ్తో ఈ విధంగా కట్ చేసేస్తే చూడండి చక్కగా కట్ అయిపోతుంది, అంటే మన పాస్తా చక్కగా కుక్ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని మనం వాటర్ తీసేసుకుందాము. చూడండి, మనం పాస్తాని ఈ విధంగా డ్రైన్ చేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుందాము. చూడండి, మన ఆయిల్ హీట్ అయింది. ఫస్ట్ ఇదిగోండి 2 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క వేస్తున్నాను. నేను ఇంగ్రీడియంట్స్లో కూడా మెన్షన్ చేయలేదు, ఇక్కడైతే నేను యూస్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్, ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. చూడండి, మనం లవంగ చెక్క వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మన వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసేసుకుందాము. వేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసేసుకొని అందులోనే మన ఆనియన్ పీసెస్ కూడా వేసుకుందాము. ఆనియన్ పీసెస్ తర్వాత మన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని 1 మినిట్ మనం ఫ్రై చేసుకుందాము. చూడండి, మన ఆనియన్ పీసెస్ కొంచెం ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం వెజిటేబుల్స్ కూడా వేసేసుకుందాము. సిమ్లా మిర్చి వేసాము, నెక్స్ట్ క్యారెట్ పీసెస్, అలాగే గ్రీన్ పీస్ కూడా వేసుకుందాము. వేసుకొని జస్ట్ 1-2 మినిట్స్ మనం ఈ వెజిటేబుల్స్ని ఆయిల్లో కుక్ చేసుకుందాము. చూడండి, మన వెజిటేబుల్స్ 2 మినిట్స్ కుక్ అయినాయి కాబట్టి ఇప్పుడు మనం టమాటో ప్యూరీ వేసేసుకుందాము. ఈ టమాటో ప్యూరీ వేసేసుకొని మనం ఈ ఆయిల్లో చక్కగా ఈ టమాటో ప్యూరీ కుక్ అయిపోయి ఆయిల్ మనకి బయటికి వచ్చేంత వరకు మనం ఈ టమాటో ప్యూరీని లిడ్తో కవర్ చేసుకొని మనం కుక్ చేసుకోవాలి. చూడండి, మన టమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. చూడండి, 1 చిటికెడంత పసుపు, 1/4 టేబుల్ స్పూన్ కారం, 1/4 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మనం మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని మనం జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే మనం పాస్తాలో కూడా వేసుకున్నాము, మళ్ళీ మ్యాగీ మసాలాలో కూడా మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలి. వేసుకొని 1 మినిట్ మనం ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం పాస్తా వేసుకుందాము. ఇప్పుడు పాస్తా వేసుకుందాము.
పాస్తా వేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద ఇదిగోండి మ్యాగీ మసాలా వేసేసుకుందాము. వేసుకున్నాం కదా, ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుందాము వెజిటేబుల్ మసాలా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు. చూడండి మనం చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఫైనల్గా మనం టమాటో చిల్లీ సాస్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాము. చూడండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని మనం ఈ సాస్ని కూడా మనం బాగా మిక్స్ చేసేద్దాము ఈ పాస్తాలో. మనం ఈ సాస్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లిడ్తో కవర్ చేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టేసి మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి 2 మినిట్స్ అయింది, నేను ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో కూడా తీసుకుందాము. చూడండి మన టేస్టీ యమ్మీ పాస్తా రెడీ అయిపోయింది. చూడండి ఇప్పుడు దీని మీద మనం కొంచెం మింట్ లీవ్తో కానివ్వండి, కొరియాండర్ లీవ్తో కానీ మనం ఈ విధంగా గార్నిష్ చేసేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్తో కూడా మనం గార్నిష్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు, చాలా ఎంజాయ్ కూడా చేస్తారు. సో ఫ్రెండ్స్ మీరు కూడా మ్యాగీ మసాలాతో ఈ విధంగా పాస్తా ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ప్రిపేర్ చేసుకొని మీకు కనుక మ్యాగీ మసాలా పాస్తా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అండ్ మీ ఫీడ్బ్యాక్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.